కమర్షియల్ గ్యాంగ్స్టర్ సినిమా ఎమోషన్ చెప్తున్నారు అంటే ఆ ఎరా కాబట్టి ఇండిపెండెన్స్ టైంలో కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది సిమిలారిటీస్ స్టోరీ కూడా సేమ్ ఉంది సార్ స్క్రీన్ ప్లే స్టోరీ స్టోరీ సేమ్ కాదు అంటే ఎమోషన్ మిస్ అయింది క్యారెక్టర్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి మనకి జస్ట్ గ్యాంగ్స్టర్ గ్రోత్ చూపిస్తారు అంతే మనకి ఓన్లీ ఉపేంద్ర ఉంటుంది ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది ఫైట్సా ఏవి ఫైట్స్ ఎలా అనిపించింది ఫైట్స్ ఓకే ఫైట్స్ అన్నీ బాగున్నాయి సినిమాటోగ్రఫీ ఫైట్స్ డైరెక్షన్ కొంచెం అలా పార్ట్ టూ ఉందన్నారు పార్ట్ టూ కోసం వెయిట్ చేసేంత ఉందా అదే హైప్ పెట్టలేదు బట్ అలా వదిలేసరిక సడన్ గా శివరాజ్ కుమార్ వస్తాడు బట్ ఏంటి అనేది సెకండ్ పార్ట్ లో చూడాలి సుదీప్ గారి క్యారెక్టర్ అనిపించింది సుదీప్ గారిది జస్ట్ స్టార్టింగ్ లో ఉంటారు అంతే మళ్ళీ లాస్ట్ లో వస్తారు ఇంకా రివీల్ చేయలేదు అంతగా శివరాజ్ కుమార్ క్యారెక్టర్ అది రివీల్ చేయలేదు సెకండ్ పార్ట్ లో ఈ ఫస్ట్ పార్ట్ అంతా ఉపేంద్ర గారిదే మొత్తం రేటింగ్ ఎంత ఇస్తారు రేటింగ్ 3 ఇస్తాను 5 గా ఉంది సినిమా మొత్తము ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళకండి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రం జండు బాంబు కూడా తీసుకెళ్ళండి బాగుంటుంది లేదంటే ఎవరికన్నా కడుపులో ప్రాబ్లం ఉంది ఏదన్నా ఉందంటే సినిమాకి మాత్రం రాకండి ఇంట్లో హ్యాపీగా పడుకోండి ఎందుకంటే పద్దాక బయటికి లోపలికి తిరగాలంటే కష్టము ఆల్రెడీ ఇంట్రెస్ట్ పోతుంది చూస్తుంటే మళ్ళీ కడుపులో ఏదైనా డిస్టర్బెన్స్ హెడ్ఏక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయంటే రాకండి సినిమాకి స్టోరీ నెరేషన్ బాగాలేదు డైరెక్షన్ బాగాలేదు ఎడిటింగ్ ఓకే రవి బసు గారి మ్యూజిక్ ఓకే డార్క్ థీమ్ యూజ్ చేశారు కదా కేజీఎఫ్ అని మాత్రం అనుకోకండి డార్క్ థీమ్ ఓకే అదొక సినిమాటోగ్రఫీ అనుకోవచ్చు ఎడిటింగ్ ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు నరేషన్ అసలు సరిగ్గా లేదు పాయింట్కి పాయింట్కి లింక్ లేదు సీన్కి సీన్కి లింక్ లేదు అసలు ఎవరు ఏంటి అనేది కథ ఏం అర్థం కాదు చూసి ఎంతసేపు చూసుకున్నా సరే ఎవడో వస్తాడు వాడిని చంపేయడం ఈడొస్తాడు వీడిని చంపేయడము చంపుకుంటా వెళ్ళిపోవడమే ఒక సెకండ్ ఫైట్ కూడా ఉండదు అట్లీస్ట్ ఒక మంచి కొరియోగ్రాఫ్డ్ ఫైట్ కూడా ఉండదు పోనీ ఒక మ్యూజిక్ ఎలివేషన్స్ హై లెవెల్లో ఇస్తున్నారు కదా దానికి తగ్గట్టు ఒక స్లోమో వేస్తారేమో ఒక హై ఎలివేషన్ ఇస్తారేమో అంటే మనం అనుకున్నట్టుగా ఏం రాదు పాన్ ఇండియా మాత్రం అనకండి పాన్ ఇండియా అనాల్సిన అవసరం లేదు అయితే పాన్ ఇండియా రేంజ్ అంటే చూడండి మార్కెటింగ్ ఒకటే కాదు పాన్ ఇండియా చేయాల్సి డైరెక్షన్ చేయాలి 24 క్రాఫ్ట్లో ప్రతి ఒక్క క్రాఫ్ట్ మీద ఒక లాంగ్వేజ్ మీద మనం ఎట్లా ఫోకస్ పెడతామో 24 క్రాఫ్ట్స్ వాడుతున్నప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తామో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా కూడా కొంచెం ఒక పాయింట్తో ఆలోచించాలి మనం అంతా చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇప్పుడు